Good evening, my dear students, YouTubers, and my well-wishers. నేను చెప్పిన విధంగా ఆన్లైన్లో క్లాసెస్ బిగిన్ చేశాను. నిన్న జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, అకౌంటెన్సీ ఎలా ఉంటుంది, అసలు అకౌంటెన్సీ అవసరం ఏంటి, అకౌంటెన్సీ ఎవరెవరికి అవసరం, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నిన్న ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు రియల్గా అకౌంటెన్సీలోకి వెళ్దామని ఆలోచనతో వచ్చాను. దీంట్లో ఏంటంటే, అకౌంటెన్సీ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్, కానీ చాలామంది వాళ్ళ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇవాళ ఆన్లైన్లో మీరు వెరిఫై చేస్తే మీరు లెసన్స్ కానీ అందరూ చెప్పేది ఏంటంటే, అకౌంటింగ్ ఈజ్ ఎ టీచింగ్ సబ్జెక్ట్, హెడేక్ సబ్జెక్ట్, దట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ టు లెర్న్ అండ్ టు ఎర్న్ విత్ దట్ అని. కానీ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, అకౌంటింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. ఎందుకు అంటున్నానంటే, ముందుగా కొన్ని కారణాలు దానికి చెప్తాను. ఒకటి ఏంటంటే, మీరు మ్యాథ్స్ తీసుకున్నట్టయితే ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫార్ములాస్. ఏ ఒక్క ఫార్ములా మిస్ అయినా కూడా యు కెనాట్ గో ఫార్వర్డ్, అక్కడి నుంచి మించి దాటి స్కిప్ కాలేరు మీరు. అట్లనే యూ ఇఫ్ యు టేక్ ఏ సైన్స్, దానికి కూడా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. కానీ అకౌంటెన్సీలో ఓన్లీ రెండు పదాలు, ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్ అనే రెండు, ద ఎంటైర్ యూనివర్స్ ఆఫ్ ది అకౌంటెన్సీ డిపెండ్స్ అపాన్ ఓన్లీ టూ వర్డ్స్, దట్ ఈస్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇంకో గమ్మత్ ఏంటంటే, డెబిట్ టు క్రెడిట్ గురించి పూర్తిగా అర్థం అంటే, కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాడికి అర్థం అవటమే కావదు, ఏ లేమెన్ కెన్ అండర్స్టాండ్. ఎందుకు లేమెన్కి అండర్స్టాండ్ కావాలి? మ్యాథ్స్ లేమెన్కి తెలియాలా, సైన్స్ లేమెన్కి తెలియాలంటే అక్కర్లేదు, కానీ అకౌంట్స్ తెలియాలి అంటారు. ఎందుకు? కారణం ఏంటంటే, మన చుట్టూ గాలి ఉంది, వి కెనాట్ సీ ఇట్, వి కెనాట్ క్యాచ్ ఇట్. కానీ అట్లనే అకౌంట్స్ కూడా మన చుట్టూ పరిభ్రమణిస్తూ ఉంటుంది. ఎందుకంటే అకౌంట్స్ లేకపోతే మనకు ఊపిరి ఆడదని చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఊపిరి ఆడదంటే, మనకి డబ్బే ప్రపంచం, వితౌట్ మనీ వి కెనాట్ పర్ఫార్మ్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్. సో డబ్బే లేకపోతే ప్రపంచమే లేదని చెప్తున్నా, చుట్టాలు బంధువులు ఏమి లేవు, ఏ బాధ్యతలు బరువులు బంధాలు కూడా దీంట్లో లేకుండా పోయింది. కాబట్టి అకౌంటెన్సీ అవసరం ఎంతో ఉంది, మనీ అవసరం ఎంతో ఉంది. కానీ ఆ మనీని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా నియంత్రించాలి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే శాస్త్రం చెప్పేదే అకౌంటెన్సీ సబ్జెక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ కామర్స్. అంటే దీంట్లో ఏ నాలెడ్జ్ లేని అమ్మకు తెలుసు అకౌంట్స్ యొక్క విలువ. ఎందుకంటే నాన్న సంపాదన ఎంతో అమ్మకు మాత్రమే తెలుసు పూర్తిగా, మీరు పిల్లలు కాబట్టి. తర్వాత వచ్చిన సంపాదనలోంచి ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటే కుటుంబం గడుస్తుంది, పిల్లల చదువులు సంధ్యలు పెళ్ళి పేరంటాలు పండగలు బబ్బాలు రోగాలు రొచ్చులు ఇవన్నీ కంప్లీట్ కావాలంటే అమ్మకు ఒక ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే సరైన ప్లానింగ్, నాన్న సంపాదన వరకు తెచ్చడం వరకే నా బాధ్యత అయితే, ఆ సంపాదన సక్రమమైన మార్గంలో యూటిలైజ్ చేసి సంసారాన్ని రోడ్డు మీద పడకుండా కాపాడగలిగిన శక్తి అమ్మకే ఉంది. ఆ శక్తిని ఇచ్చింది కూడా అకౌంట్స్ మాత్రమే అని చెప్పగలుగుతాను నేను. అంటే అమ్మకు తెలిసిన శాస్త్రం అకౌంట్స్, కానీ అమ్మ ఏం చదువుకోలేదు. అట్లనే ఒక వ్యవసాయదారుడు, ఏ నాలెడ్జ్ లేని వ్యవసాయదారుడు తనకి ఉన్న పొలంలో ఎంత ఇన్పుట్ పెడితే, అంటే ఎరువుల ద్వారా కానీ, కూలీల ద్వారా కానీ, విత్తనాల ద్వారా కానీ, తన శ్రమ ద్వారా కానీ ఎంత ఇన్పుట్ పెడితే ఎంత అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ నుంచి తను తెచ్చుకున్న అప్పులు కానివ్వండి, తర్వాత వ్యవసాయం మీద ఖర్చు పెట్టిన ఖర్చు కానీ పోయిన తర్వాత ఎలా మిగుల్చుకోవాలి, మిగుల్చుకుంటే మాత్రమే రేపటి రోజున భవిష్యత్తు మనుగడ ఉంటుంది, లేకపోతే ఉండదు అనేది ఆయన తెలుసు. అంటే ఈ ఇంతమందికి తెలిసిన అవసరం అకౌంట్స్, తర్వాత ఇంతమందికి ఉపయోగపడే అకౌంట్స్, లేకపోతే అకౌంట్స్ లేకపోతే ఆర్థిక ప్రపంచమే లేదు అని చెప్పగలుగుతాను. దెర్ ఇస్ నో ఫైనాన్స్ వరల్డ్ వితౌట్ అకౌంటెంట్స్. ఇంత గొప్ప శాస్త్రం ఇది. కానీ మీరు ఇంటర్మీడియట్లోనే అకౌంటెన్సీ యొక్క రుచిని మనం చూస్తాం. అంటే ఒక ఇంటర్ ఒక నర్సరీ స్కూల్లో ఒక మాస్టారు మీ చేయి పట్టుకుని ఏబిసిడీలు దుద్దించినంత వరకు ఏబి ఏ అనేది ఎన్ని వంకలు తిరుగుతుంది అనేది మీకు తెలియదు.
తర్వాత ఎన్ని రంగులన్నా మీరు దాన్ని దిద్దగలుగుతున్నారు. కానీ అదే క్లాస్ లాంటిది మీకు ఇంటర్మీడియట్, ఎందుకంటే మీరు చౌరస్తాలు నిలబడితే టెన్త్ క్లాస్ తర్వాత ఒక సైడ్ ఇంజనీరింగ్ సైడ్ పోతుంది, ఒక సైడ్ మెడిసిన్ సైడ్ పోద్ది, ఇంకో సైడ్ అకౌంటెన్సీ సైడ్ పోద్ది, ఇంకో సైడ్ ఆర్ట్స్ సైడ్ పోతుంది. మరి అటువంటప్పుడు మీ ఇష్టాలు లేకుండా తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలకు అనుసరించి మీరు రేపొద్దున మీ అబ్బాయిని సీఏ చేయించడానికో ఎంబీఏ చేయించడానికో ఒక మంచి ఉద్యోగం అకౌంటెంట్గా స్థిరపడేందుకు ఉద్యోగం సంపాదించడం కోసం అమ్మా నాన్నలు మాత్రమే మీరు ఈ కోర్సులో చేర్పిస్తారు మిమ్మల్ని, ఎందుకంటే మీకు అప్పటికి మెచ్యూరిటీ కూడా రాదు కాబట్టి. కానీ అకౌంటెన్సీ శాస్త్రాన్ని ఎంత సులువుగా ఎవరికి పడితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు చిత్రీకరించి నేర్పారో దాన్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేయాలో అన్ని రకాలుగా చిత్రహింసలు సోకాల్డ్ రైటర్స్ దాన్నే ఆధారపడ్డ కాలేజెస్ లెక్చరర్స్ నాశనం చేశారని చెప్పడంలో ఏమాత్రం వెనకాడను. దానికి నిజంగా చిత్రహింసలు చేశారని దానికి నిరూపించడానికి కూడా నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. విమర్శను పక్కన పెట్టేస్తే మనం విమర్శించుకోవటం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు. కానీ అకౌంటెన్సీని మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత దీన్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకోండి, ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి దీని ద్వారా మనం ముందుకు పోగలుగుతాం, మన భవిష్యత్తు నిర్ణయాధికారం ఉంటుంది. ఇంకోటి చూడండి, అకౌంటెన్సీ స్టడీ మాత్రమే మీకు ఉద్యోగం ఇమ్మీడియట్గా రాకపోయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియగలన శక్తి సామర్థ్యాలు ఉన్న సబ్జెక్ట్ ఓన్లీ అకౌంటెన్సీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈజీగా యూ కెన్ సెటిల్ యాజ్ ఏ అకౌంటెంట్ ఆ పార్ట్ టైం అకౌంటెంట్ ఆర్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్. ధైర్యాన్ని ఇస్తుంది, నాలెడ్జ్ని ఇస్తుంది, ఎర్నింగ్ కెపాసిటీని ఇస్తుంది అకౌంటెన్సీ సబ్జెక్ట్ మాత్రమే. అయితే మరి అకౌంటెన్సీ సబ్జెక్ట్ని ఒక డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద బేస్ అయ్యి మనం ఇప్పుడు నడుచుకుంటా పోతున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? అయితే డబుల్ ఎంట్రీ సిస్టమ్ కంటే ముందు మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇప్పుడు నిన్న చెప్పాము మనం, నిన్న క్లాసులో ఏం చెప్పాము, డబ్బు సంపాదనకు మూడు ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగం, రెండోది వ్యవహారం అంటే ప్రొఫెషన్, మూడోది బిజినెస్. ఉద్యోగానికి వ్యవహారానికి డబ్బులతో ప్రమేయం లేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా రికమెండ్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, కానీ వ్యాపారం చేయాలంటే వెనక తగిన ప్రోత్సాహం ఎవరు ఇవ్వరు. కానీ అసలు వ్యాపారం గురించి ముందు తెలుసుకోకుండా వ్యాపారంలోకి ఎంటర్ అవ్వడం కూడా ఒక రకమైన డేంజరు. కాబట్టి ఏంటంటే అసలు వ్యాపారంలో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, మీకు ఎవరెవరు ప్రమేయంతో వ్యాపారం స్టార్ట్ అవుతుంది, ఆ ప్రమేయాలు ఏంటి, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకెళ్దాం. ఎందుకంటే ఇవన్నీ ఏమి కూడా ఇంటర్మీడియట్లో ఈ టైంలో మీకు ఎక్కడ స్టార్ట్ కాదు. మీకు దీన్నే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. క్లాసిఫికేషన్ అంటే అర్థం చెప్తానండి, డివిజన్, భాగం. ఎన్ని భాగాలు ఉన్నాయి దీంట్లో విన్నారా? రెండు భాగాలు ఉన్నాయి. రెండు భాగాల్లో ఒకటి పర్సనల్ అంటే వ్యక్తులకు సంబంధించింది, వ్యక్తుల చేత నిర్మించబడ్డ ఏర్పాటు చేయబడ్డ సంస్థలు, అంటే ఆ సంస్థ వెనక మనిషే ఉంటాడు, మనిషి లేకుండా ఆ సంస్థ ఏర్పడదు. అట్లనే మరి వ్యాపారం సంబంధించిన ఆస్తులకు సంబంధించింది, తర్వాత వ్యాపారం అన్న తర్వాత ఖర్చులు ఆదాయాలు రెండు ఉంటాయి. అసలు ఆదాయం రావాలంటే ఖర్చు పెట్టి తీరాల్సింది. వితౌట్ అన్ ఎక్స్పెండిచర్ దేర్ విల్ బి నో ఇన్కమ్. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ సంథింగ్ యూ హావ్ టు స్పెండ్ సంథింగ్ అనేది ఇది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ద అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్. మనం సబ్జెక్ట్ లోపలికి వెళ్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే డివిజన్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అకౌంట్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇన్ టూ టు మేక్ ది సిచ్యువేషన్ ఈజీ టు గెట్ ద రిక్వైర్డ్ రిపోర్ట్స్. అంటే మనం ఏదైతే వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే దేర్ ఆర్ టూ. ఒకటి ఏంటంటే పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే మీకు ఒక వ్యక్తులకు సంబంధించింది, వ్యక్తుల చేత స్టార్ట్ ప్రారంభించబడిన సంస్థలకు సంబంధించింది మినిమం పర్సనల్ అకౌంట్గా మనం భావించాలి. సో మళ్ళీ పర్సనల్ అకౌంట్స్ ఈజ్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ త్రీ, రియల్ పర్సనల్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్.
అంటే మూడు సబ్ డివిజన్లు చేశారు. అంటే పెర్సన్ అనేది ఎలా, పెర్సన్ ఎలా వర్ణించుకోవాలనేది కనుక మనం ఆలోచించుకున్నట్టయితే రియల్ పర్సనల్ అకౌంట్స్, అంటే ఎగ్జాంపుల్ రామకృష్ణ. ఎందుకంటేనండి, జనరల్గా మీరు బిజినెస్ కనుక చూస్తే ఒక టైటిల్ ఉంటుందండి, కృష్ణ ఎంటర్ప్రైజెస్, రామా ట్రేడర్స్ అనో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక సంస్థ స్టార్ట్ చేసి సంస్థ ద్వారానే మన వ్యవహారాలు నడుపుకుంటాం, సంస్థ వెనకనే మనం నిలబడి ఉంటాం ఓనర్గా. పుస్తక చెక్కు సంతకం పెట్టేది మనమే, డబ్బులు తీసుకొచ్చేది మనమే, గల్లా ముందు కూర్చునేది మనమే, కస్టమర్కి తెలుసుంది మనమే. కానీ ఒక టైటిల్ వెనక ఉంటాం, అయ్యగారు ఏదో నిర్ణయించి రామా ఎంటర్ప్రైజెస్ అని పెట్టండి అయ్యా, మీకు బ్రహ్మాండం ఉంటుంది, కొన్ని సంవత్సరాలు ఎదురు ఉంటుంది అంటారు. ఆ రామా ఎంటర్ప్రైజెస్ పెడతాం, అది మన అబ్బాయి పేరు అయి ఉండొచ్చు, లేకపోతే మన ఇష్టదైవమైన రాముడు పేరు అయి ఉండొచ్చు. కానీ రియల్ పర్సనల్ అకౌంట్స్ అంటే రామకృష్ణ ఏంటంటే, రేపు పొద్దున్న అవసరార్థం అమ్మ దగ్గరో నాన్న దగ్గరో ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడుక్కుంటాం మనం, ఓ రాముడు అనే ఫ్రెండ్ దగ్గర నుంచి మనం ఒక 10,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటాం, కృష్ణుడు అనే ఫ్రెండ్కి మనం ఒక 10,000 రూపాయలు అప్పు కూడా ఇస్తాం ఆయన అవసరాలకి. కాబట్టి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉండాలని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి రాముడు కృష్ణుడు కూడా మనకి తారసపడతారు మన వ్యాపారంలో. కాబట్టి ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి రామకృష్ణ అంటే రియల్ పర్సనల్ అకౌంట్స్. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటే కృత్రిమమైన పర్సనల్ అకౌంట్స్, వ్యక్తులు కృత్రిమమైన అంటే ఏన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై పర్సన్ ఆర్ పర్సన్స్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అండర్ లా, ఒక చట్టానికి లోబడి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి నడపడం అనేది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. జనరల్గా ఒక కంపెనీని అండ్ ఇన్కార్పొరేట్ కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకే వ్యక్తి కింద లెక్క, ఒకే వ్యక్తి కింద లెక్క వేస్తారండి దీన్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా దీంట్లో భాగస్వాములందరూ ఒక పర్సన్ ఎన్నుకుని అతనే నడుపుతూ ఉంటాడు, అతనే పూర్తి అధికారాలు ఉంటాయండి. అతన్ని ధిక్కరించే అధికారం మనకు ఉండదు. మనం వాటాదారులు అయి ఉండొచ్చు, కానీ ఇదేంటి ఇదేంటి అని ప్రశ్నించే హక్కులు మనకు ఉండవు. అతను హీ విల్ మేనేజ్, ద డైరెక్టర్ విల్ మేనేజ్, హీ విల్ బి ఎలెక్టెడ్ బై ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇంకో విధంగా చెప్పాలంటే ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ అండర్ లా నారా. ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి ఎల్జీ లిమిటెడ్, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ కూడా మీకు రియల్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్, ఎన్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్ అండ్ అన్ అకౌంట్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ రిప్రజెంటెడ్ బై సమ్ పర్సన్స్. దీన్ని ఏమంటారంటే ఆల్ ది రిసీవబుల్స్ అండ్ ద ఆల్ ది పేయబుల్స్ షుడ్ బి క్యాటగరైజ్డ్ అండర్ దీస్. ఆల్ ది రిసీవబుల్స్ అండ్ ఆల్ ది పేయబుల్స్ పేయబుల్స్ సమ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వర్క్డ్ ఫర్ అస్, మన ఆర్గనైజేషన్ కోసం పనిచేశారు, ఫర్ దాట్ వి హ్యావ్ టు పే ద రెమ్యునరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శాలరీ. అన్నారా, అంటే మనం ఏంటంటే నెలాఖరు వరకు వాళ్ళు పనిచేశారండి, ఏ రోజుకి ఆ రోజు జీతం ఇచ్చే ప్రాతిపదిక మనకు లేదు కాబట్టి నెలాఖరు వరకు వాళ్ళు పనిచేశారు. కానీ మనం 5వ తారీఖునో 10వ తారీఖునో 15వ తారీఖునో లేకపోతే మన దగ్గర డబ్బులు కనుక ఇబ్బంది ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ ఇస్తామండి. సో ద శాలరీ పేయబుల్ టు హూ ఆర్ ది రిప్రజెంటేటివ్స్, ద పేయబుల్స్ ఆర్ ది రిప్రజెంటేటివ్స్. మనం వి హౌ టు పే శాలరీ టు హోమ్, టు ది శాలరీస్, టు ది ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ ఆర్ పర్సన్స్ నథింగ్. అట్లనే ఇంట్రెస్ట్ రిసీవబుల్, రెంట్ రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్, బోనస్ రిసీవబుల్, బ్రోకరేజ్ రిసీవబుల్, ఏదైనా కానివ్వండి ఇవన్నీ రిసీవబుల్స్. రిసీవబుల్స్ ఫ్రమ్ హోమ్ సమ్ పర్సన్స్ సమ్ ఆర్గనైజేషన్ అంటే అది కూడా వ్యక్తే కదా. సో అట్లనే క్యాపిటల్ కానీ, క్యాపిటల్ అంటే ఒక వ్యక్తి పెట్టి పెట్టుబడి, సంస్థలో ఒక వ్యక్తి అంటే ఓనర్ పెట్టి పెట్టుబడి. అట్లనే అతను మళ్ళీ విత్డ్రా, అతను పెట్టుబడిలోంచి కొంత భాగం అతని అవసరాలకి వాడుకోవడం, తన సొంత అవసరాలకు వాడుకునేది డ్రాయింగ్స్ అంటారు. ఈ రెండు కూడా రిప్రజెంటేషన్ అవుతుంది. డ్రాయింగ్ కూడా ఓన్లీ ప్రొప్రైటర్కి చెందుతుంది తప్ప ఇతరులకి చెందదు. కాబట్టి ఏంటంటే ద రిప్రజెంటేషన్ సార్ మీకు పేయబుల్స్, రిసీవబుల్స్, క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ని, అంటే పర్సనల్ అకౌంట్స్ని మూడు రకాలుగా విడగొట్టితే ఈ మూడు మనకు గుర్తుండిపోవాలి. అన్నారా, తర్వాత ఈ రెండో భాగంలో ఇంపర్సనల్ అకౌంట్స్, ఇట్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటు టూ, అంటే పర్సనల్ అకౌంట్ కానీ ఇంపర్సనల్ అకౌంట్స్ అని.
విన్నారా, దీంట్లో రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అంటే ఇట్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అసెట్స్ అంటే ఆస్తులు. ఆస్తులకు ఇంకొక అర్థం ఏంటంటేనండి, రిసోర్సెస్. రిసోర్సెస్ మీన్ విచ్ హెల్ప్స్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఫస్ట్ అసెట్ అనుకుందాం. ఎందుకంటే క్యాష్ లేకుండా వ్యాపారం స్టార్ట్ కాదు. ఓనర్ గారు రాగానే ఈ విల్ కామ్ ఎంత ఉంటుంది బిజినెస్ ఫీల్డ్ విత్ క్యాష్. ఆ క్యాష్ తోటే ఏదన్నా మనం వ్యాపారం ప్రారంభిస్తాం. ఫర్నిచర్ కొనుక్కోనివ్వండి, లైసెన్స్ ఫీజులు కట్టనివ్వండి, స్టాక్ కొనుక్కోనివ్వండి, ఏదైనా కొనుక్కోనివ్వండి. సో ఫస్ట్ రిసోర్స్ ఈస్ విచ్ ఎంటర్స్ ఇన్ టు ది బిజినెస్ ఈస్ రిసోర్స్. రిసోర్స్ మీన్స్ విచ్ హెల్ప్స్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందని క్యాష్ ఉందనుకోండి, విత్ క్యాష్ విల్ పర్చేస్ సంథింగ్ అండ్ విల్ సెల్ ఇట్ ద సేమ్ థింగ్ విత్ యాడింగ్ సమ్ మార్జిన్. అంతే కదా, కొంత లాభం కలుపుకుని అమ్ముకుంటాం కాబట్టి రిసోర్స్ అనే అర్థం పూర్తిగా మనకి వచ్చినట్టే. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చేసుకుంటామండి, క్యాష్, మిషనరీ, స్టాక్స్, ఎట్సెట్రా. తర్వాత ఎసెట్స్ కూడా రెండు భాగాలుగా వెలుగొస్తామండి, ట్యాంజిబుల్ ఎసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ ఎసెట్స్. ట్యాంజిబుల్ అంటే ఏంటి, మనకు కంటికి కనిపిస్తామండి. వీ కెన్ సీ క్యాష్, వీ కెన్ సీ టేబుల్, వీ కెన్ సీ మిషనరీ, వీ కెన్ సీ కంప్యూటర్, వీ కెన్ సీ ఇట్. సీ చూడంగానే వీ కెన్ టచ్ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్. సో పట్టుకోగానే ఇది హార్డ్ ఉందా, సాఫ్ట్ లైట్ ఉందని మనం చెప్పేయగలుగుతాం. సో ఇట్ విల్ హెల్ప్. అంటే దీని అర్థం ఏంటి, మనం మన రిసోర్స్కి అర్థం ఏం కల్పిస్తుంది, విచ్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. క్యాష్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు పర్చేస్ సంథింగ్ అండ్ ద సేమ్ థింగ్ విల్ బి సోల్డ్ విత్ యాడింగ్ సమ్ మార్జిన్. అంటే మనం డబ్బు సంపాదించుకుంటున్నాం కదా. అట్లనే మిషనరీ కానివ్వండి, మిషనరీ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు మ్యానుఫ్యాక్చర్ సంథింగ్, ద మ్యానుఫ్యాక్చర్ థింగ్ విల్ బి యాడెడ్ అండ్ విల్ బి సోల్డ్ అవుట్. విన్నారా? సో ఆల్ అసెట్స్ ఆర్ కాల్డ్, మెయిన్లీ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ కాల్డ్ టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అంటే దానికి ఆపోజిట్, విచ్ కెనాట్ బి సోన్, విచ్ కెనాట్ హ్యావింగ్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం ఇదేమో కంటికి కనిపిస్తాయి, అవి కంటికి కనపడవు, కానీ కంటికి కనపడకపోతే మాత్రం ఏముంది, అసెట్ అని పిలుస్తున్నాం కదా. దే విల్ ఆల్సో హెల్ప్ అస్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అంటే దాని అర్థం అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ట్రేడ్ మార్క్స్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ, గుడ్ విల్ కానీ, కాపీ రైట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పేటెంట్ రైట్స్ మనకు హక్కులు. మనం ఏదైతే కనిపెట్టి తయారు చేసుకున్నామో అది మనకు సర్వ హక్కులు ఉంటాయి. మనం ఏదైనా చేయొచ్చు, అంతేకాని దీన్ని ఎవడో కాపీ కోట్ చేయడానికి లేదు. ఒక ట్రేడ్ మార్క్ ఎల్జీ ఉంది, ఎల్జీ అనేది ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ మీకు బిజినెస్ తెచ్చిపెడుతుంది. అది ఇండైరెక్ట్గా ఇట్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్, ఇట్ ఈస్ ఎ బ్రాండ్ నేమ్. ఎల్జీ అని కొన అనగానే దానికి ఇంకేం ఆలోచించాం మనం. ఎల్జీ లాంటి ఈక్వాలిటీ ఉన్న వస్తువును కూడా మనం కొనడానికి వెనకాడతాం, దీంట్లో 10 రూపాయలు ఎక్కువైనా కొంటాం. అంటే ట్రేడ్ మార్క్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్, అంతే కదా. సో ట్రేడ్ మార్క్స్, పేటెంట్ రైట్స్ అండ్ కాపీ రైట్స్ విల్ కమ్ అండర్ ఇంటాంజిబుల్ అసెట్స్. అన్నారా? తర్వాత మీకు తర్వాత పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్. అంటే పర్మనెంట్గా మన తోటి ఉంటాయి. ఎలా పర్మనెంట్ అని చెప్తామంటే, ఇప్పుడు క్యాష్ ఉందనుకోండి, ఈ సంవత్సరం ఉంటుంది, వచ్చే సంవత్సరం ఉంటుంది. ఓనర్ గారు ఉన్నారు, ఈయన పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కొనసాగుతూనే ఉంటుంది. అవసరమైతే కలుపుతూ ఉంటారు, అవసరం లేకపోతే ఆయన అవసరాలకు తీసుకుంటాను ఉంటాడు. సో ఎప్పటికీ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకు కనిపిస్తుంది. అన్నారా? అట్లనే మనం కొన్న సరుకులు కొనంగానే ఒక 10,000 ఐటమ్స్ కొన్నాం, 8,000 ఐటమ్స్ అమ్మేసాం, ఇంకో 2,000 రూపాయలు కొనసాగుతూనే ఉంటాయి. అట్లనే మనం కొన్న ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, మిషనరీ కానీ కొనసాగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా దాని బ్యాలెన్స్ మనకు కనిపిస్తుంది. అంతేగాని ఇవాళ కొన్నది రేపొద్దున బయటపడేయమండి. అన్నారా? సో దే ఆర్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ అకౌంట్స్. దీస్ అకౌంట్స్ విల్ ఫైండ్ ప్లేస్ ఇన్ ఏ స్టేట్మెంట్ విచ్ కెన్ షో ది ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ బిజినెస్ మ్యాన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ షీట్. అంటే బ్యాలెన్స్ షీట్లో ఇవి కనిపిస్తాయి. బ్యాలెన్స్ షీట్ అంటాం. అంటే హౌ డు యు అండర్స్టాండ్ ది వర్డ్ బ్యాలెన్స్ షీట్. నేను అనేది ఏంటంటే, ఒక లే మ్యాన్కి, చదువు సంఖ్య లేని వాడికి కూడా మన టెర్మినాలజీ అర్థం కావాలి. ఆ మహానుభావుడు 1494లో తయారు చేసిన మహానుభావుడు అంత విపులంగా దాన్ని రాశాడండి. కాబట్టి అంటే బ్యాలెన్స్ షీట్ అంటే, బ్యాలెన్స్ అంటే నిల్వ, షీట్ అంటే స్టేట్మెంట్. అంటే నిల్వలన్నీ ఉన్న స్టేట్మెంట్. అంటే మనం ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పట్టుకొచ్చాడు, దాంట్లో ఒక 2 లక్షల రూపాయలు వాడుకున్నాడు, 8 లక్షలు అయింది, దానికి 1 లక్ష రూపాయల లాభం వచ్చింది,
కలిపితే 9 లక్షలు అయింది. అంటే ఆయన పెట్టుబడి నిల్వ వాడకం పోంగా లాభాలు కలపంగా 9 లక్షలు ఉంది. అట్లనే 1 లక్ష రూపాయలు సరుకులు కొన్నాం, 30,000 ఇచ్చాం, ఇంకా 70,000 ఉన్నాయి. అట్లనే మనం 2 లక్షల రూపాయలు సరుకులు అమ్మాం, 150,000 వచ్చింది, మనకు 50,000 ఇంకా రావాల్సింది ఉంది. అట్లనే సరుకులు మనం 1000 యూనిట్స్ కొన్నాము, 900 యూనిట్లు అమ్మేసాము, ఇంకా 100 యూనిట్లు మనకి నెక్స్ట్ ఇది అమ్ముకోగలడానికి మనకు రెడీగా ఉంది. విన్నారా? అట్లనే మనం మన దగ్గర పనిచేసిన వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు మనకి బాకీ ఉంది, ఆ జీతాల నిమిత్తం మనకు రావాల్సిన బాకీలు ఉన్నాయి. సో రెండు కూడా మనకి పర్మనెంట్గా మనం కూడా ప్రయాణం వస్తాయి. దోసో పర్మనెంట్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్ అండ్ దే విల్ ఫైండ్ ప్లేస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దే విల్ బి ప్లేస్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అర్థమైంది కదండి, పూర్తిగా బ్యాలెన్స్ షీట్ అంటే అర్థమైంది. తర్వాత ఇంకేం మిగిలిందండి మనకి ఉన్న దాంట్లో? ఇంపర్సనల్ అకౌంట్స్లో ఉన్న సబ్ డివిజన్లో ఇంకా నామినల్ అకౌంట్ మిగిలిపోయిందండి. నామినల్ అకౌంట్ అంటే నామినల్ అనే అర్థం తెలుసుకుంటే టెంపరీ. తెలుగులో కూడా నామ మాత్రపు ఖాతాలు అంటారు, ఇంగ్లీష్లో నేమ్ సేక్ అకౌంట్స్ అంటారు. అంటే పేరుకు మాత్రమే అకౌంట్స్, అదేంటి మాత్రం పేరుకు మాత్రమే అకౌంట్ ఉంటే, అంటే ఈ నామినల్ అకౌంట్స్ రిలేట్స్ టు ది ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ది బిజినెస్. అంటే ఒక బిజినెస్లో ఆదాయాన్ని గడించాలంటే ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టి తీరాలండి. వితౌట్ ఎక్స్పెండిచర్ దే విల్ బి నో ఇన్కమ్. అంటే ఖర్చు పెట్టి తీరాలంటే ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం ఒక వస్తువు అమ్మాలంటే ముందు ఆ వస్తువుని కొనాలండి. అరువు కొంటారో డబ్బులు కొంటారో కొనండి. కొన్న తర్వాత మన మార్జిన్ మనం వేసుకుని అమ్ముకుంటాం. అంటే ముందు ఎక్స్పెండిచర్ వచ్చింది, తర్వాతనే ఇన్కమ్ వచ్చింది. కాబట్టి ఏంటంటే తర్వాత ఈ నామినల్ అకౌంట్స్లో రెవెన్యూ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుందండి. సో ఈ రెవెన్యూకి ఇన్కమ్కి మధ్య ఎక్స్పెండిచర్కి మధ్యలో తేడా ఏదైతే ఉందో, అంటే రెవెన్యూ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటేనేమో అది లాభం అంటాము, తర్వాత ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంటే దాన్ని నష్టం అంటాం, వ్యాపార సంబంధిత నష్టంగా భావిస్తాం. ఏది వచ్చినా కూడా ఇది వ్యాపార యొక్క పెట్టుబడి పెట్టిన ఓనర్ గారికి మాత్రమే చెందుతుంది, పార్ట్నర్ అయితే పార్ట్నర్కి చెందుతుంది, ఓనర్ అయితే ఓనర్కే చెందుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ నాడు, అంటే మనకి ఎప్పుడు కూడానండి ఏప్రిల్ 1వ రోజున స్టార్ట్ అవుతుంది, మార్చి 31వ తారీఖుకి మనకి ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. అంటే 12 మాసాల పీరియడ్లో మనం ఏం చేసామనేది అర్థమవుతుందండి, మన రిజల్ట్ ఏంటో తెలిసిపోద్దండి. కాబట్టి ఏంటంటే ఈ 12 మాసాల కాలంలో మన లావాదేవీల యొక్క ఫలితం ఏంటి, మనం ఇవ్వాల్సిన బాకీలు ఏంటి, రావాల్సిన బాకీలు ఏంటి బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది, మన లావాదేవీల యొక్క ఫలితం మన ఆదాయం ఏంటో చూపిస్తుంది, ఆదాయం ఖచ్చితంగా ఓనర్ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాబట్టి ఏంటంటే లాభం వస్తే ఓనర్ గారి అకౌంట్ పెరుగుద్దండి, నష్టం వస్తే ఓనర్ గారికి తగ్గుద్ది. కాబట్టి ఇవన్నీ నామినల్ అకౌంట్స్ ఆర్ ప్యూర్లీ టెంపరీ అకౌంట్స్. దే విల్ హెల్ప్ అస్ టు నో ది రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ద రిజల్ట్ విల్ బి యాడెడ్ వెదర్ ఇట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్ విల్ బి యాడెడ్ టు ది ఓనర్స్ అకౌంట్. సో ఇది దీనికి ఏ విధంగా కూడా మీకు నెక్స్ట్ ఇయర్ బుక్స్ లో ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి ఏంటంటే ఓన్లీ రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్ విచ్ ఆర్ అదర్వైజ్ కాల్డ్లెస్ పర్మనెంట్ అకౌంట్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓన్లీ నార్మల్ అకౌంట్స్ ఓన్లీ టేక్ ప్లేస్ ఇన్ ది నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ విధంగా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ మనకి కనిపించినాయి. కాబట్టి ఏంటంటే అసలు ఈ క్లాసిఫికేషన్లో 3 చేసాం. మెయిన్గా లెక్కేస్తే ఏమైంది, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. అదేంటండి మరి 3 ఆయన కలిసి వచ్చిన ఫిగరా? మనకి మామూలుగా కాలేజీలో టుడే గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్, టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 రియల్ పర్సనల్ రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, బోర్డు మీద రాసేస్తారు, మీరు బోర్డుని కాపీ చేసేసుకుంటారు. టుడే ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై ఫస్ట్ లెసన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. అసలు క్లాసిఫికేషన్ ఎందుకు చేశారండి? అసలు వాట్ ఇస్ ది నీడ్ టు మేక్ ఏ క్లాసిఫికేషన్? వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ ఏ క్లాసిఫికేషన్? హౌ ఇట్ విల్ హెల్ప్ ఏ బిజినెస్ మ్యాన్? క్లాసిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉంటే ఉంది అనుకుందాం. ఉంటే మరి 3 చేయటం ఏంటండి? ఆయనకి ఏమైనా కలిసి వచ్చిన ఫిగరా? ఆయన లోకాభాషర్ గారికి ఏమైనా కలిసి వచ్చిందా? మరి 2 చేస్తే ఇంకా బాగుంటుంది కదండి, అనవసరంగా మేము 3 చదవాల్సి వస్తుంది, 4 చేస్తే ఇంకా క్లారిటీ ఉండేది కదా అనే సందేహం
మీకు ఇప్పటికే వచ్చి ఉండాలి, రాకపోయినా తెచ్చుకోండి. మరి అసలు మూడెందుకు చేశారు, అసలు మూడు అవసరాలు ఏంటో, ఈ మూడు మనం ఎంత ఎటు ఏ దారికి తీసుకెళ్తుంది అనేది నేను రేపటి లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పుకుంటూ, ఈ రోజున క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఏంటంటే మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవ్వండి, మీకు ప్రతిరోజు లెసన్ ఉంటుంది, ప్రతిరోజు ఇంతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎవ్రీ టెర్మినాలజీ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీ. తర్వాత ఏంటంటే అకౌంట్స్లో మీరు ఎక్కడ చవి చూడని మీనింగ్లు మీకు వస్తాయి. తర్వాత డెబిట్ క్రెడిట్ను కూడా కళ్ళు మూసుకుని మీరు పాస్ అయ్యే స్టేజ్ని మీకు తీసుకొస్తాను. కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్, ఇట్ విల్ గివ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ది సబ్జెక్ట్. కాబట్టి ఏంటంటే దీన్ని రేపటి రోజున మేము మీకు రెండో క్లాస్లో మీకు వై ది అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్, వై అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ, వై నాట్ టూ అండ్ వై నాట్ ఫోర్ అనే దానికి నేను మీకు ఆన్సర్ చెప్తాను. టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ. గుడ్ డే, గుడ్ నైట్.